ఆధునిక జీవితంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చాలామంది సాధారణంగా నిద్రించే సమయంలో ముక్కుతో గాలి పీలుస్తుంటారు. ఇలా ముక్కుతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే వారికి తెలియకుండానే నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు. ఈ సందర్భంలోనే శ్వాస కోసం సంకోచ వ్యాకోచాలకు గురవుతుంది. నాలుక అంగిటిని నియంత్రించే కండరాలు పనితీరు విఫలమై మెత్తని భాగం అధిక ప్రకంపనల వల్ల శబ్దం వస్తుంది. ఇదే గురక. రకరకాల మానసిక ఒత్తిళ్లు, సమస్యలతో నిద్ర మాత్రలు వాడేవారు, ధూమపాన ప్రియులు, మత్తు పానీయాలు వాడేవారు గురక బారిన పడుతుంటారు. నాసిక రంధ్రాలు సరిగ్గా పనిచేయకపోయినా, జలుబుతో బాధపడుతున్నా, టాన్సిల్స్ వాపు ఉన్నా కూడా గురక రావచ్చు. గురక పెట్టేవారికి నిద్రలేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముక్కులో ఎనర్జీ, పెద్దగా పెరిగిన టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ముక్కులోని దూలం వంకర, చిన్న మెడ, కింద దవడ ఇబ్బందులు, ఎత్తైన పైదవడ మొదలైనవి కూడా గురకకు కారణమవుతాయి.